నమస్తే, శ్రీ సత్యానికి స్వాగతం. నా పేరు మోహన్. సరికొత్త విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసేలా శాఖల వారీగా జిల్లా అధికారులు వినూత్నంగా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. వచ్చే 5 ఏళ్లలో అభివృద్ధి పరంగా జిల్లా ఏ విధంగా ఉండాలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ దిశగా ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. శాఖల వారీగా రెగ్యులర్గా ఉండే టార్గెట్లను సాధించడంపై దృష్టి పెట్టడానికి పరిమితం కావద్దని, జిల్లాలో ఉన్న అవసరాలు, యువతలోని శక్తి సామర్థ్యాలు, మార్కెట్ అవసరాలు, నూతన ధోరణులను గమనించి ఆ దిశగా జిల్లా అభివృద్ధి సాధించేలా దూరదృష్టితో ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా వ్యవసాయము, అనుబంధ శాఖలు, పరిశ్రమలు, ప్రాజెక్టులు, హౌసింగ్, పర్యాటకం, ఐసిడిఎస్, ఆర్డబ్ల్యూఎస్, రోడ్లు, భవనాలు, రవాణా, విద్య, వైద్యం, సంక్షేమం, విద్యుత్తు, నైపుణ్యాభివృద్ధి శాఖలు సృజనాత్మకంగా ఆలోచించాలన్నారు. జిల్లా నుంచి పంపించే ప్రణాళికలు అవసరమైతే రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం విధానపరమైన కొత్త నిర్ణయాలు తీసుకునేలా ఉండాలన్నారు. ఈ నెలాఖరు నాటికి అన్ని శాఖలు నివేదికలు రూపొందించి తనకు అందజేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఓ వెంకటేశ్వర్లు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు కొత్తగా మీరు ఇస్తున్న ఇన్పుట్స్ ని బట్టి మీరు నేనే కమ్ అప్ విత్ న్యూ స్కీమ్ ఆల్సో, అది గుర్తులో పెట్టుకోండి. అక్కడ ఇది ఏం కవరింగ్ కాలేదు, స్కీమ్ లేదు, అందుకే ఇది ప్రపోజ్ చేయాలని ఉండకూడదు. సో యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్, దిస్ ఈస్ యర్ ప్లాన్, యూ క్యాన్ ప్రపోజ్ ఎనీథింగ్. ఇఫ్ ఇట్ ఆల్ నెసెసరీ మన డిస్ట్రిక్ట్ అది కావాలంటే అది కొత్త స్కీమ్ లో కూడా, కొత్త పాలసీలో అది వస్తుంది. సో అలా మీరు గుర్తు పెట్టుకుని తయారు చేయండి మీ ప్లాన్ని. అండ్ సఫిషియంట్ యాజ్ మచ్ అస్ పాసిబుల్, ఎక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ మీకు ఉంటే దాన్ని పెట్టి యూ సబ్స్ట్రాక్ట్ చేయండి. సో దీస్ ఆర్ ద 2 మేజర్ ఇన్పుట్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్. సో కొన్ని డిపార్ట్మెంట్స్, 2-3 డిపార్ట్మెంట్స్ యూఆర్ వెయిటింగ్ ఫర్ టెంప్లేట్ ఫ్రమ్ యువర్ స్టేట్ నుంచి వెయిట్ చేస్తున్నారు. సో మీరు తయారు చేసి పెట్టుకోండి, ఫైనల్గా దేని గివ్ సమ్ ఫార్మెట్ సమ్ టెంప్లేట్. కొద్దిగా అడిషనల్ ఎడిషన్స్ ఉండవచ్చు, మ్యాక్సిమమ్ మీ దగ్గర నుంచే వారు కూడా ఇన్పుట్ తీసుకుంటారు. సో యూ ప్రిపేర్ ఫర్ దట్. సో నెక్స్ట్ వీక్లో మనకు నెక్స్ట్ సాటర్డే, సో దాని ముందు మీరు అన్నీ కూడా కవర్ చేసి వస్తే, నేనైతే ఇప్పుడే చెప్తున్నాను, నేను అనుకున్న విధంగా మీ డిపార్ట్మెంట్ ప్లాన్ అయితే మళ్ళీ మళ్ళీ నేను రివైజ్ చేస్తూ ఉంటాను. సో మీకే మరి లాస్ట్ మినిట్లో ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. సో బెటర్ ఇప్పుడే మీకు ఐడియా లేదంటే వచ్చి అడగండి, క్లియర్ చేస్తాము. ఇది ప్రాపర్గా ఉండాలి, ఇట్స్ నాట్ లైక్ ఎనీ ఎక్సర్సైజ్, మీరు ఏదో ఒకటి ఫిల్ చేసి పంపిస్తారు, అలా ఉండదు. ప్రతి ఒక్క గనుల శాఖ పూర్వ సంచాలకుడు వెంకటరెడ్డి తన పదవీ కాలంలో జేపీ పవర్ వెంచర్స్, ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జీసీకేసీ సంస్థలకు ఇసుక తవ్వకాలకు సంబంధించి లీజు ఉత్తర్వులు మంజూరు చేశారు. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోయారు. జిల్లాలోని ఇసుక రీచుల్లో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారు. నిల్వలున్న చోటల్లా ఊడ్చేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఓటమి పాలై టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అక్రమంపై దృష్టి సారించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న గనుల శాఖ కార్యాలయాల్లో అనిశా అధికారుల బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఒంగోలు అనిశా డిఎస్పి వి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శేషు అధికారుల బృందం మంగమూరు రోడ్డులోని జిల్లా గనుల శాఖ జిల్లా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఎక్కడెక్కడ తవ్వకాలకు అనుమతినిచ్చారు, ఎక్కడ ఎంత మొత్తంలో తవ్వకాలు సాగించారు, రవాణా స్టాక్ పాయింట్లు వివరాలతో కూడిన దస్త్రాలను తనిఖీ చేశారు. వీటిలో కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విజిలెన్స్ అధికారులు
ఫైల్ గారు పైన ఇంట్లో కొట్లా ఇంట్లో కొట్ల. నగరంలో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఎస్పీ దామోదర్ బాధ్యత చేపట్టిన తొలి రోజుల్లో నగరంలోని ఏకకాలంలో స్పా సెంటర్లపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంకా కొన్ని స్పా సెంటర్లలో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో మరోసారి దాడులు నిర్వహించారు. తాలూకా స్టేషన్ పరిధిలో 9 స్పా సెంటర్లు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఎస్పీ ఆదేశాలతో వాటి నిర్వహణపై తనిఖీలు నిర్వహించడం జరిగిందని సిఐ అజయ్ కుమార్ తెలిపారు. తనిఖీల్లో ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి రాలేదని అన్నారు. నిరంతరం నిఘా పెట్టి ఉంటామని, ఎక్కడైనా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా అలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒంగోలులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలనే లక్ష్యంతో ఈరోజు ఒంగోలు తాలూకా పరిధిలోని అన్ని స్పా సెంటర్ల మీద దాడులు చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళని పరిశీలించడం అవన్నీ జరిగినాయి. ఎక్కడా కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగడం లేదు, అంతా నార్మల్గా ఉంది. ఒంగోలులో స్పా నిర్వాహకులకు మేము హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఇక్కడ ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు నడిపినా కానీ వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఏం లేవు, ఇప్పుడు ఈరోజు దాడుల్లో అయితే మాకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కనపడలేదు. మాకు ఒంగోలు తాలూకా పరిధిలో 9 స్పాల దాకా ఉన్నాయని మాకున్న సమాచారం. వాటన్నిటి మీద దాడులు నిర్వహించి క్లోజ్ వాచ్ పెడతాము. ఎక్కడైనా ఎప్పుడైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళపై కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కృష్ణాష్టమి పర్వదినం పబ్లిక్ సెలవైనందున ఈ నెల 26వ తేదీన సోమవారం మీకోసం కార్యక్రమం ఉండదని జిల్లా గ్రీవెన్స్ విభాగ సూపరింటెండెంట్ డి నాగజ్యోతి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు అర్జీలు ఇవ్వడానికి ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని సూచించారు. అజాగ్రత్త వల్ల ఫోన్ పోగొట్టుకోవడం లేదా ఫోన్ దొంగతనం జరిగిన తర్వాత అకౌంట్లో ఉన్న డబ్బులను సైబర్ నేరగాళ్లు ఎలా దోచేస్తారో ప్రజలకు వివరించేలా ఎస్పీ ఏఆర్ దామోదర్ అప్రమత్తం చేసే కార్యక్రమాలు చేపట్టారని ఐటీ కోర్ సిఐ సూర్యనారాయణ తెలిపారు. బస్టాండ్, రైల్వే స్టేషన్స్ లాంటి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొందరు సైబర్ నేరగాళ్లు గ్యాంగులుగా ఏర్పడి మొబైల్స్, పర్సులు కొట్టేస్తారని సిఐ అన్నారు. వెంటనే మీ మొబైల్లో ఉన్న ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వంటి యాప్స్ నుండి మీ డబ్బుల్ని దోచేస్తున్నారని అన్నారు. ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనం అనంతరం అకౌంట్ నుండి డబ్బు డెబిట్ అవ్వడానికి గల ప్రధాన కారణాలను వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిఐ సూచించారు. అందరికీ నమస్కారం. మీ ఫోన్ పోగొట్టుకున్నారా? అయితే మీ అకౌంట్లోంచి డబ్బులు కూడా పోయే అవకాశం ఉంది. జాగ్రత్త పడండి. బస్టాండు, రైల్వే స్టేషన్ లాంటి రద్దీ ప్రదేశాల్లో మీరు ఫోన్ పోగొట్టుకున్నా లేదంటే మీ ఫోన్ ఎక్కడన్నా పెట్టి మర్చిపోయినా అది నేరగాళ్ళ చేతిలో పడుతుంది. తద్వారా మీ ఫోన్లో ఉండే ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యాప్ల నుంచి మీ డబ్బుల్ని దోచేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ విధంగా డబ్బులు పోగొట్టుకోవడానికి ముఖ్యమైన కారణాలు మీ ఫోన్కి ఏ విధమైనటువంటి పాస్వర్డ్ లేకపోవటం, ఒకవేళ పాస్వర్డ్ ఉన్నా అది చాలా తేలికైన పాస్వర్డ్ ఉండటం, అదే మీ యాప్లో యూపీఐలో డబ్బులు పంపించడానికి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ చాలా తేలికది పెట్టుకోవడం, అంటే 1 2 3 4 5 లాంటివి, లేదంటే మీ ఫోన్ నెంబర్నే ఆ యొక్క పాస్వర్డ్గా పెట్టుకోవటం, అలాగే యూపీఐ పిన్ మర్చిపోతామని చెప్పేసి ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవటం, అదేవిధంగా యూపీఐ పిన్ని మార్చడానికి మనకు అవసరమైనటువంటి ఏటీఎం కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ ఫోటో తీసి ఫోన్లోనే సేవ్ చేసి పెట్టుకోవటం, అంతేకాకుండా ఏటీఎం పిన్ని లేదంటే మీ యొక్క డెబిట్ కార్డుని కానీ క్రెడిట్ కార్డుని కానీ ఫోన్ పోచ్లో పెట్టుకొని ఉండటం. ఇలాంటి తప్పులు చేయటం వల్ల సైబర్ నేరగాళ్ళు మీ యొక్క ఫోన్ల ద్వారా మీ యొక్క అకౌంట్లోంచి డబ్బుల్ని ఈజీగా కొట్టేయగలుగుతున్నారు. ఒకవేళ ఫోన్ పోగొట్టుకున్నా మీ అకౌంట్లోంచి డబ్బులు పోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటగా మీ యొక్క ఫోన్కు కానీ యూపీఐ పిన్ కానీ చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవాలి. యూపీఐ పిన్ని, తర్వాత ఏటీఎం కార్డ్స్ని మీ యొక్క ఫొటోస్ తీసి ఫోన్లో పెట్టుకోకూడదు. అదేవిధంగా యూపీఐ పిన్ని మన మొబైల్లో కాంటాక్ట్స్లో కానీ ఇంకెక్కడైనా కూడా సేవ్ చేసి పెట్టకూడదు. మీ మొబైల్ పోయిన వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసి మీ సిమ్ని ఇమీడియట్గా బ్లాక్ చేయండి. అదేవిధంగా పోయిన మొబైల్ గురించి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ లేదంటే ఆన్లైన్లో సిఈఐఆర్ పోర్టల్లో కంప్లైంట్ చేయండి. అదేవిధంగా సైబర్ నేరగాళ్ళు మీ యొక్క అకౌంట్లోంచి డబ్బులు కొట్టేయకుండా ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్లకు ఫోన్లు చేసి
మీ యొక్క పేమెంట్ యాప్స్ యొక్క యూపీఐ ఐడిని ముందుగా బ్లాక్ చేయండి. ఈ రోజుల్లో మనం వాడే ఫోన్లు ఎంతో విలువైనవి, అంతేకాకుండా దాంట్లో ఎంతో విలువైన సమాచారం ఉంటుంది. కాబట్టి వాటిని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. వాటిని పోగొట్టుకొని సైబర్ నేరగాళ్లకు మీరు అవకాశం ఇవ్వకండి. మేము తెలియజేసే ఈ యొక్క విషయాలను మీ యొక్క స్నేహితులకి, బంధువులకు, వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ప్రకాశం పోలీస్ కండక్ట్ చేసే ఈ యొక్క సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు కూడా భాగస్వాములు కండి. ఈ సైబర్ నేరగాళ్ళు మొబైల్ను కొట్టేసి, తద్వారా వాళ్ళ అకౌంట్లోంచి డబ్బులను కూడా కొట్టేసేసి, ఆ డబ్బులను ఉపయోగించి వాళ్ళ మీదకి రాకుండా సామాన్య ప్రజల్ని ఈ నేరాల్లో ఎలా ఇరికిస్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం. ప్రజాసేవలో ప్రకాశం పోలీస్, నమస్కారం. కన్నూరు రోడ్డులోని కేబీ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన వేగస్ శ్రీ జ్యువెలరీ గోల్డ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఒంగోలులో అనేక మల్టీనేషనల్ బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో వేగశ్రీ జ్యువెలర్ బ్రాంచ్ని కూడా ఒంగోలులో ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈ నెల 24-25 తేదీల్లో 2 రోజుల పాటు జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఉంటుందని జిల్లా ప్రజలు, ఒంగోలు నగరవాసులు సందర్శించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలని మేనేజర్ బాల దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సింగరాజు రాంబాబు, బండారు మదన్, కేబి వీరయ్య, నిర్వాహకులు పాల్గొన్నారు. వేగా శ్రీ గోల్డ్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉండే గోల్డ్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉండే షాపు, వాళ్ళు ఇలా ఒంగోలులో మన కేబీ రెస్టారెంట్లో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంటే లేటెస్ట్గా ఉండేవి హైదరాబాద్లో, అవన్నీ కూడా ఇక్కడ ఉండే ప్రజల కోసం ఇవాళ రేపు ఎగ్జిబిషన్ పెట్టారు. మన దగ్గర ఒంగోలులో కూడా ఎక్కువ గోల్డ్ షాప్స్లు ఉన్నా కూడా వీళ్ళు ప్రత్యేకించి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రావటం, అక్కడ ఉండే మోడల్స్ కూడా ఇక్కడ చూపించడానికి ఈరోజు ఇది పెట్టారు. వాళ్ళకి మన ఒంగోలు మీద ఒక నమ్మకంతో ఈరోజు పెట్టినందుకు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ యాజమాన్యానికి అందరికి కూడా మన అభినందనలు తెలియజేస్తున్నాం. ఇది ఏదైతే ఇవాళ రేపు ఉంటారో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే మోడల్స్ కూడా చూసుకొని, అంటే మనకి ఒంగోలులో ఉండేదానికంటే లేటెస్ట్గా ఉందా అనేది కూడా ఒకసారి పరిశీలి చేసుకొని దానికి ఏదైనా ఉంటే ఆర్డర్ పెడితే వాళ్ళు ఇమీడియట్గా చేసిచ్చే విధంగా వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మన కేబీ రెస్టారెంట్ అంటే అందరికీ తెలిసిందే, అందరూ వచ్చి దీని ఎగ్జిబిషన్కి పాల్పంచుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాం. ఇంట్లో మన ఎగ్జిబిషన్ షో అనేది కండక్ట్ చేసాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు వచ్చి మనకి అది ఎగ్జిబిషన్ అనేది మనకి స్టార్ట్ చేశారు. ప్రారంభోత్సవానికి వచ్చి ఆయన చేసి వెళ్ళారు. మా దగ్గర వచ్చేసి గోల్డ్లో నక్షే, యాంటిక్, కుందన్, పోలికలు వచ్చేసి విక్టోరియన్ కలెక్షన్ అనేది ఉంది. డైమండ్లో వచ్చేసి కాంటెంపరీలో కూడా చాలా, అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి. రేట్లది కూడా మార్కెట్ రేట్ కన్నా ఇక్కడ ఉన్న వాటికన్నా కూడా చాలా రీజనబుల్గానే వస్తుంది. డైమండ్ రేట్ కూడా మనం క్యారెట్ 55,000గానే ఇస్తాం మనం. పోలికలో కూడా ఇప్పుడు మనకు ఆఫర్ ఉంది. పోలికలు వచ్చేసి మీకు నో వేస్టేజ్ ఉంది, అలాగే కుందన్లో వచ్చేసి నో మేకింగ్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ కూడా జనాలందరూ కూడా మీరందరూ కూడా చూసి ఈ రెండు ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ అనేది విజయవంతం చేయండి అని కోరుతున్నాను. అలాగే మీకు కావాల్సిన ఆర్డర్ మీద కూడా మన ఐటమ్ అన్ని కూడా రెడీ చేసిస్తాం. మా దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. యూఎస్ కస్టమర్కి ఎన్ఆర్ఐ ఉంటాయి కూడా, వాళ్ళకు కూడా అనేది నో కస్టమ్స్, నో షిప్పింగ్ ఛార్జెస్ తీసుకుని డైరెక్ట్గా మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా చేసిస్తాం. మీకు మీరందరూ కూడా ఇవన్నీ చూసి మా ఇవాళ రేపు అనేది మా ఎగ్జిబిషన్ షో అనేది మీరు విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఒంగోలు ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల సమస్యలను పరిష్కరించేందుకు మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపు 12 మంది ప్రయాణికులు వివిధ సమస్యలు తెలిపారు. మంగళగిరిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎయిమ్స్కు ప్రత్యేక సర్వీసులను నడపాలని ప్రయాణికుల నుండి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతోపాటు ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని, దీనిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అధిక ధరలకు అమ్మకుండా చూడాలని తెలిపారు. ఒంగోలు అవుట్ ఇన్ గేట్లలో ఆటోల తీవ్రత ఎక్కువగా ఉందని, లోపలకు వెళ్లేందుకు ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులకు తీవ్ర ఇబ్బంది అవుతుందని తెలిపారు. 2022 సహజ మరణం పొందిన ఆర్టీసీ డ్రైవర్ గౌష్ బాషా కుటుంబ సభ్యులకు 8 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్ను డిఎం ధర్మవరపు శ్రీనివాసరావు అందజేశారు.
రోడ్డు వీధి ఉంటుందా, హాస్పిటల్ ఎయిమ్స్ హాస్పిటల్ రోడ్డు ఫేసింగ్ ఉంటుందా, ఊళ్ళోకి ఎలా వాడినా హలో కొంచెం దూరం ఉంటుందా, ఎన్ని కిలోమీటర్లు మెయిన్ రోడ్డుకి అని ఏ టైంలో వెళ్తుంటారన్న, ఎయిమ్స్కి వెళ్ళాలంటే ఏ టైంలో వెళ్తుంటారు అని ఎయిట్ థర్టీనా సార్ 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 ప్రతి నెల అక్కడ ప్రయాణికుల వద్ద నుండి ఒంగోలు డిపో డిపో పరిధిలో కానీ మిగతా జిల్లాలో ఏ పరిధిలో ఉన్న కానీ ఏదైనా ప్రయాణికులకి ఏదైనా అసౌకర్యం కానీ ఏదైనా కొత్తగా రూట్లు ఏమన్నా అవసరం ఉన్నా కానీ ఇతరత్ర ఏదైనా సరే ఏపీఎస్ఆర్టీసీ సేవలు కోరుకున్నట్టయితే వాటిని మాకు డైరెక్ట్గా విన్నవించుకోవడానికి డైల్ యువర్ డిఎం అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఈ డైల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని జరపడం జరిగింది. దీంట్లో దాదాపు 13 మంది మాకు కాంటాక్ట్ అయినారు. వాళ్ళ ఒక 8 మంది ఇక అటు బద్దిపాడు, దొడ్డవరం, ఒంగోలు అట 4-5 గ్రామాల నుంచి కూడా మంగళగిరిలో నూతనంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఎయిమ్స్ హాస్పిటల్ ప్రారంభం జరిగింది కానీ దానికి ఎక్కువ మంది పేషెంట్లు వెళ్తున్నారు. అది చాలా తక్కువ ఛార్జ్తో నాణ్యమైన సేవలు అందిస్తున్నారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఎయిమ్స్ నందు. కాబట్టి ఏమైనా మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి ఒంగోలు నుంచి ఉదయం పూట ఒక బస్సు నడపాల్సిందిగా చాలామంది కోరి ఉన్నారు. ఇది మా పై అధికారం దృష్టికి తీసుకెళ్ళి దాని ఫీజిబిలిటీ చూసి ఖచ్చితంగా బస్సు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లానే ఈ ఒంగోలు బస్టాండ్ నందు ఎంఆర్పీ రేట్లకి వస్తువులు ఎక్కువ అమ్ముతున్నారని దాన్ని చర్యలు తీసుకుంటే ఒకళ్ళు కోరి ఉన్నారు. ఆటోల వాళ్ళు కూడా అవుట్గేట్లు కొంత విఘ్నత కలుగుతుందని వాళ్ళ ఆటో వాళ్ళు కొంచెం క్రమశిక్షణతో బస్టాండు అవుట్గేట్ ఏరియాలో లేకుండా చూడాల్సిందిగా కోరి ఉన్నారు. దీనిపై మేము ఆల్రెడీ చర్యలు తీసుకొని పోలీసు వాళ్ళ సహకారంతో అవుట్గేట్ అంది కానీ ఇన్గేట్ కింద ఆటో నిలపకుండా బస్సులో వచ్చి దిగే వాళ్ళు కానీ వచ్చే వాళ్ళు ప్రయాణం ప్రాంగణంలోకి వచ్చే వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండేటట్లు చర్యలు తీసుకున్నాము. ఈ చర్యలు ఇంకా పటిష్టంగా గట్టిగా అలవు చేసి ప్రయాణికులకు జరుగుతున్న ఈ అసౌకర్యాన్ని ఖచ్చితంగా లేకుండా చేస్తాము. అదేవిధంగా ఒక బి నిడమానూరు కొత్తగూడ మీదుగా అద్దంకి సర్వీస్ కావాలని వేరే వాళ్ళు కోరి ఉన్నారు. అది గతంలో అద్దంకి డిపో నుంచి ఆపరేట్ చేయబడుతూ ఉంది, తర్వాత కరోనా ముందు దాన్ని తీసివేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళ విన్నపాన్ని అద్దంకి డిపో మీద దృష్టికి తీసుకెళ్ళి అద్దంకి నుంచి బీనిడమానూరు కొత్తగూడ మీదుగా ఒంగోలు సర్వీసులకు చర్యలు తీసుకోవాల్సిన అద్దంకి డిపో వారికి మీ తరఫున నేను విన్నవించుకుంటాను. ఇదే విధంగా ఒంగోలు డిపో అభివృద్ధికి అందరూ కూడా సహకరించాలని, నూతనంగా దాదాపు 10 బస్సులు ఒంగోలు డిపోకి వచ్చినవి, ఆల్రెడీ 2 స్టార్ లైన్లలో బిహెచ్ఎల్ నడుస్తూ ఉన్నాయి, అంటే నాన్ ఏసీ స్లీపర్ కోచ్ అనమాట అది, ఇంకొక 2 వెహికల్ కూడా వచ్చినాయి నాన్ ఏసీ స్లీపర్ కోచ్లు ఈసీఎల్కి పెట్టడానికి ఈ వారంలో సన్నాహాలు చేస్తున్నాము. అట్లనే ఇందిరా వెహికల్స్, ఏసీ వెహికల్స్, కొత్త వెహికల్స్, సూపర్ లగ్జరీ వెహికల్స్ కూడా వచ్చినాయి. నూతనంగా కొత్త వెహికల్స్ చాలా వస్తున్నాయి ఒంగోలు డిపోకి. ఈ కావున మెరుగు ఆర్టీసీ నుంచి అందించబడి మెరుగైన సేవలను ప్రయాణికులందరూ కూడా వినియోగించుకొని ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా సభకు మీ అందరికీ కోరుకుంటాను. ఇన్స్పైర్ అవార్డు కోసం పాఠశాలల నుండి తగిన ప్రాతినిధ్యం ఉండేలా సరైన ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు ఉపాధ్యాయుల్లో ఆసక్తి తగ్గినట్లు కనిపిస్తుందని డిప్యూటీ డీఈఓ అనిత రోజురాణి అన్నారు. ఇన్స్పైర్ అవార్డులో రిజిస్ట్రేషన్ చేసే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో ఒంగోలు డివిజన్ పరిధిలోని ఫిజికల్ సైన్స్, బయాలజికల్ టీచర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇన్స్పైర్ అవార్డులకు తక్కువ నామినేషన్లు వస్తున్నాయని, వీటిపై దృష్టి సారించాలని ఎన్నిసార్లు చెప్పినా పెద్దగా మార్పు కనిపించలేదని డిప్యూటీ డీఈఓ అన్నారు. సాంకేతిక అంశాలతో పాటు పర్యావరణ, సామాజిక అంశాలపై దృష్టి సారించి విద్యార్థుల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసేలా ఆలోచన కల్పించాలని కోరారు. ప్రతి సంవత్సరం జాతీయ స్థాయి ఇన్స్పైర్లో రాష్ట్రం తరఫున పాల్గొనడం జరుగుతుందని, అదేవిధంగా ఈ ఏడాది కూడా జాతీయ స్థాయిలో పాల్గొనే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేయాలన్నారు. గతంలో చేసిన విధంగా కాకుండా వినూత్నంగా ఆలోచనతో చేయాలన్నారు. కార్యక్రమంలో డీసీ, ఈబీ సెక్రటరీ మర్రి శ్రీనివాసరావు, ఎంఈఓ కిషోర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ పి రమేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనం చేసే ప్రాజెక్టులు కూడా ఎలా ఉండాలి
అనేది మనం ముఖ్యంగా చూసుకోవాలి. మనకి ఆల్రెడీ మనకి ఇచ్చున్నారు సాంకేతిక రంగం, విజ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటివి, తర్వాత పర్యావరణానికి పనికొచ్చేవి, సామాజిక సమస్యలు కూడా. ఇలాంటి వాటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకుంటే మనం డైలీ మనం చూస్తూ ఉంటాం, ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని మనం అనుకుంటూనే ఉంటాం. దాన్ని మనం విద్యార్థుల్లోకి ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆ కాన్సెప్ట్ మనం పిల్లల్లోకి పంపించాలి. వాళ్ళలో ఉన్నటువంటి ఐడియా ఏంటో ముందు తెలుసుకోవాలి, ఆ ఐడియాకి మనం సహాయం చేయాలి. ఎప్పుడు కూడా మనం ఇలా మీటింగ్ పెట్టుకొని ఇన్స్పైరింగ్ గురించి మాట్లాడుకోవాలా, మామూలుగా ఫోన్లు చేస్తున్నాము చెప్తూనే ఉన్నాం, కానీ ఇలా ఈ ప్లాట్ఫామ్ ఉండడం అనేది చాలా బాగుంది. అందరం కూడా మీ ఒపీనియన్స్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడు ఒకే స్టీరియో టైప్లో మనం పెడుతూనే ఉన్నాం. దాదాపు నేను ఇన్స్పైరింగ్ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా నేను వస్తూనే ఉన్నాను, వీలైనన్ని స్కూల్స్కి వెళ్తున్నాము మండలం లెవెల్లో. తర్వాత సైన్స్ ఎగ్జిబిషన్ అంటే పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఇన్స్పైరి అంటే మనం నేషనల్ లెవెల్లో కూడా మనం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. గత 21-22 సంవత్సరాల్లో మనం నేషనల్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 23-24 ఇంకా సెలక్షన్ కంప్లీట్ కాలేదు, ప్రోగ్రామ్స్ జరగలేదు కాబట్టి అది పెండింగ్లో ఉంది. ప్రతి సంవత్సరం మనం స్టేట్కి నేషనల్కి కూడా వెళుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మనం ఆ స్థాయికి వెళ్ళగలిగేలా మన యొక్క ప్రాజెక్టులు అనేవి తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల్లో ఎప్పుడూ చేసేవే కాకుండా ఇంకా దాన్నే ఇంకా ఇన్నోవేటివ్గా. ఇప్పుడు సంతపేట సాయిబాబా మందిరంలో సోమవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు భక్తులచే సామూహిక గోపూజ, 10 గంటలకు భగవద్గీత పారాయణ, రాత్రి 7 గంటలకు భక్తులచే ఉట్టికొట్టే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుండి మందిరంలో బాలకృష్ణుల వేషధారణ పోటీలు ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణాష్టమి వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. మన సొంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో 26-28-2024 అనగా సోమవారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా విశేష కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భగవాన్ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ఉదయం గోపూజ కార్యక్రమాలు 10 గంటలకి, అలాగే భగవద్గీత పారాయణాలు, అలాగే సాయంత్రం 7 గంటలకు గుట్టుకొట్టి పండుగ కూడా ఏర్పాటు చేస్తున్నాం. సాయంత్రం బాబావారి హారతి అనంతరం 6:30 నుండి 9 గంటల దాకా కూడా చిన్నారుల చేత ఉత్సాహవంతమైనటువంటి తల్లిదండ్రులందరూ కూడా వారందరికీ కూడా శ్రీకృష్ణ వేషధారణలు వేసుకొని భగవద్గీత పారాయణ జరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తే వాళ్ళందరినీ కూడా మన స్టేజి మీద ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణుడి యొక్క బాలశ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేసి వారికి ఉత్సాహంగా మనం కొన్ని బహుమతులు కూడా వారికి ఏర్పాటు చేస్తే బాగుంటుందని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమికి చిన్నారులు వేషధారణ పోటీలు వేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా రేపు మీరు అందరూ కూడా మీ పిల్లల్ని తీసుకొని తల్లిదండ్రులందరూ కూడా ఉత్సాహంగా ఎంతో ఆనందంగా శ్రీకృష్ణుడు వేషధారణ పోటీలు వేసుకొని సొంతపేట షిరిడి సాయిబాబా మందిరానికి విచ్చేసి ఈ సాయంత్రం జరిగేటువంటి ఉట్టి పండుగలో కూడా చిన్నారుల చేత ఉట్టి కొట్టించడం కూడా జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీకృష్ణ భగవాను యొక్క అనుగ్రహాన్ని పత్రం కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. వచ్చిన వారందరూ కూడా తీర్థప్రసాదాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మనవి చేస్తున్నాం. అన్నదాతలు రసాయన ప్రయోగశాల నుంచి వ్యవసాయాన్ని బయటకు తెచ్చి సేంద్రియ సాగుపై మొగ్గు చూపాలి. సేంద్రియ విధానం ద్వారా వచ్చే ఫలితాలను శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నప్పటికీ ఆ దిశగా ఆశించిన స్థాయిలో అడుగులు పడడం లేదు. ప్రకాశం జిల్లాలోను సేంద్రియ సాగు మొదలైంది. అయితే రైతులు ఈ సాగు పట్ల పూర్తి స్థాయిలో మొగ్గు చూపలేదు. ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రజా ఉద్యమంగా చేపడితేనే ఫలితాలు వస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెప్తున్నారు. రసాయన ఎరువులను వాడకపోతే దిగుబడి తక్కువగా వస్తుందని తప్పుడు అభిప్రాయంతో రైతులున్నారని చెబుతున్నారు. సీజన్లో ఎరువులు పురుగుమందుల వాడకం విపరీతంగా పెరుగుతున్నాయి. రసాయనిక ఎరువులు వాడకం వల్ల మేలు జరుగుతుందని అభిప్రాయం రైతుల్లో ఎంతో బలంగా ఉంది. రైతులు చిన్న కమతంలో ప్రకృతి వ్యవసాయాన్ని మొదలుపెట్టాలి, ఫలితాలు చూసిన తర్వాత విస్తరించాలి. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక కథనం. Thank you.
హరిత విప్లవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో భారీ మార్పులు సంభవించాయి. దిగుబడులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి. నూతన వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. దాంతో రైతులు ఏడాదికి 2-3 పంటలను సాగు చేయడం ప్రారంభించారు. అందుకోసం రసాయన ఎరువులను విరివిగా వాడడంతో పంట పొలాలు నిస్సారంగా మారుతున్నాయి. పురుగు మందుల పిచికారీ విపరీతంగా పెరిగి పంటల ఉత్పత్తుల్లో వాటి అవశేషాలు చేరి మానవుల ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం సేంద్రియ సాగు విధానం. నేడు ప్రపంచంలోని చాలా దేశాలు సేంద్రియ సాగును ప్రోత్సహిస్తున్నాయి. వాటి ఉత్పత్తులనే వాడాలని ప్రజలకు సూచిస్తున్నాయి. ఇండియాలోనూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపై దృష్టి సారించాయి. ఫలితంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో సహా పలు రాష్ట్రాల్లో ఏటా సేంద్రియ సాగు విస్తీర్ణం పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 27.80 లక్షల హెక్టార్లలో సేంద్రియ విధానంలో పంటల సాగు అవుతున్నాయి. దేశంలోని నికర సాగు భూమి సుమారు 14 కోట్ల హెక్టార్లలో. ఇది దాదాపు 2% సమానం. మన దేశంలో సిక్కిం, ఉత్తరాఖండ్, త్రిపుర రాష్ట్రాలు ఈ సాగులో ముందున్నాయి. సిక్కిం పూర్తి సేంద్రియ వ్యవసాయ రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కింది. విస్తీర్ణం పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర అధిక వాటాను కలిగి ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 76,000 హెక్టార్లలో ఈ సాగు చేపట్టారు. ఇది దేశంలో ఉన్న మొత్తం సేంద్రియ సాగు భూమిలో 27% పైనే. దేశవ్యాప్తంగా సాగవుతున్న భూమిలో ఈ 3 రాష్ట్రాల్లోని విస్తీర్ణమే సగం కంటే ఎక్కువ. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ రైతులు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనే. నూనె గింజలు, టీ, కాఫీ, పండ్లు, తృణధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు దేశంలో ఎక్కువగా పండుతున్నాయి. మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి నష్టం లేకుండా సాగు చేయాలంటే సేంద్రియ విధానమే మార్గం. ఈ విధానం నేలను సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. మొక్కలు, జంతు వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తారు. పచ్చి రొట్ట, ఆవు పేడ, ఇతర జంతువుల వ్యర్థాలు కంపోస్ట్ ఎరువులను పంటలకు వాడతారు. పైర్లను ఆశించే చీడలు, క్రిమికీటకాల నివారణకు ప్రకృతిలో దొరికే పదార్థాలతో తయారైన ద్రావణాలను పిచికారీ చేస్తారు. ఈ విధానంలో అంతర లేదా బహుళ పంటలను సాగు చేస్తారు. పంట మార్పిడి తప్పనిసరిగా ఉంటుంది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ సేంద్రియ సాగు కేంద్రం దేశవ్యాప్తంగా సేంద్రియ సాగు ప్రాజెక్టును చేపట్టింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేంద్రియ ఉత్పత్తి కార్యక్రమం, విత్తన ధృవీకరణ సంస్థల గుర్తింపు, ఉత్పత్తుల ప్రమాణాల పెంపు, సేంద్రియ వ్యవసాయం, మార్కెటింగ్ను ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. వ్యవసాయ రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడానికి తోడు చీడపీడల ఉధృతి అధికమవుతుంది. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తుంది. సేంద్రియ సాగు వల్ల పెట్టుబడి వ్యయం బాగా తగ్గుతుంది. పంటలకు గిట్టుబాటు ధర కూడా లభిస్తుంది. రైతులకు లాభాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఈ ఉత్పత్తులు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సేంద్రియ వ్యవసాయాన్ని ఆహార ఉత్పత్తి పద్ధతిగా మాత్రమే చూడకూడదు. స్థిర వ్యవసాయానికి, జీవ వైవిధ్య పరిరక్షణకు దోహదపడే విధంగా గుర్తించాలి. ఎడారీకరణ, వాతావరణ మార్పు కారకాల ప్రభావాన్ని తగ్గించే సాధనాల్లో ఒకటిగా భావించాలి. సేంద్రియ సాగులో విత్తన ఉత్పత్తుల ధృవీకరణ అనేది చాలా కీలకం. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ, శుద్ధి చేసిన ఆహారోత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ అవేడా గుర్తింపు ఉన్న 32 సంస్థల ద్వారా ధృవీకరణ జరుగుతుంది. సేంద్రియ పంటలు విస్తరిస్తూ ఉండటంతో ఇవి ఏమాత్రం సరిపోవటం లేదు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశవ్యాప్తంగా మరిన్ని ప్రయోగశాలలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. సేంద్రియ ఉత్పత్తులు అధిక ధరలు పలకాలంటే ధృవీకరణ అవసరమని, ఇందుకు దేశవ్యాప్తంగా ప్రభుత్వం ప్రయోగశాలను ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ప్రకటించారు. నాణ్యమైన ఉత్పత్తులతోనే ఎగుమతులకు అవకాశం ఉంటుంది. ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ప్రోత్సాహకాలను అందించాలి. మద్దతు ధరలపై భరోసా కల్పించాలి. దేశీయంగానూ మార్కెటింగ్ అవకాశాలు విస్తృతపరచాలి. భారత్లో అధిక శాతం చిన్న కమతాలు కావడంతో ఎక్కువ మంది రైతులు సేంద్రియ సాగుకు అవసరమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడం కష్టంగా ఉంటుంది. వారికి ప్రభుత్వాలు అండగా నిలవాలి. సాగు తొలినాళ్లలో కొంతమేర దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కాబట్టి రైతులకు రాయితీలు కల్పించాలి. ఒంగోలు పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో ముందస్తు
కృష్ణాష్టమి వేడుకలు జరిగాయి. ప్రధాన ఉపాధ్యాయుని ఎం రాధిక ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. గోపిక కృష్ణుల వేషధారణతో విద్యార్థులు అలరించారు. అనంతరం ఒట్టికొట్టే కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో సిహెచ్బి రమణయ్య, ప్రజ్ఞ ఇన్స్టిట్యూట్ కరస్పాండెంట్ కె శివకుమారులు పాల్గొన్నారు. అయినా మనిషి ప్రాణానికి ప్రమాదం లేదు, ఉంటా ఆరోగ్యమే, మంచి భక్తులతో బ్రతకండి. కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగుతాయండి. గత సంవత్సరం కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. పిల్లల్లో మన ఆచార వ్యవహారాల పట్ల, సాంప్రదాయాల పట్ల, వాటి పట్ల మమకారాన్ని, ప్రేమని కల్పించి మన సంస్కృతిని పెంపొందించే విధంగా పాఠశాలలో అన్ని వేడుకలు జరుగుతాయి. మత సామరస్యంలో భాగంగా సెమీ క్రిస్మస్, అన్ని మొత్తం అన్ని మతాలకు సంబంధించిన వేడుకలు పాఠశాలలో ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయండి. ఈ కార్యక్రమానికి తోడ్పాటును అందించిన రమణ మాష్ గారికి, ప్రజ్ఞా శివ గారికి, పివి నారాయణ గారికి ధన్యవాదాలండి. ఈ కార్యక్రమంలో విద్యార్థులతోటి టీచర్స్ అందరూ చాలా సంతోషంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమం ఈ పాఠశాలలో అనాదిగా వస్తున్నటువంటి ఒక ఆచారం, సాంప్రదాయం. ఇది శ్రీరామనవమి, అలాగే శ్రీ కృష్ణాష్టమి. ఈ పాఠశాలలో పిల్లలకి అన్ని రకాలైనటువంటి క్రీడలతో పాటు ఈ ఆచార సాంప్రదాయాలను కూడా నిర్వహిస్తుంటారు. క్రిస్మస్ పండుగను కూడా విద్యార్థులకి తెలియజేస్తూ ఆ పండుగ నిర్వహణ ప్రాముఖ్యత కూడా తెలియజేసేవాళ్ళు. ఇలా ఇంటి కార్యక్రమాలు, సాంప్రదాయాలు అన్ని పాఠశాలల్లో జరుగుతూ ఉంటే విద్యార్థులు భారతదేశంలో ఉండే అన్ని రకాలైనటువంటి ఈ పవిత్రతని, అందులో ఉన్నటువంటి సూక్ష్మతని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాఠశాలలో నేను గత కృష్ణాష్టమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు కృష్ణాష్టమి యొక్క ఇతిహాసాల యొక్క విషయాలన్నింటినీ కూడా వివరించడానికి ఇటువంటి పండుగలు నిర్వహించడం చాలా గర్వనీయం. మరి ఇటువంటి కార్యక్రమాలు గవర్నమెంట్ పాఠశాలలో కూడా నిర్వహిస్తున్నందుకు ముందుగా ఆ ఉపాధ్యాయ బృందానికి మరియు హెడ్మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే విద్యార్థులందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇతిహాసాలు తెలుసుకోవటం వల్ల మన యొక్క సాంప్రదాయాలన్నింటినీ కూడా గౌరవించే అవకాశం. మాస్టర్ సివివి గురుపూజ మహోత్సవాన్ని మాస్టర్ కేఈ ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలోని కళ్యాణ మండపంలో నిర్వహించారు. దీనిలో భాగంగా ఘోరకవి సంపత్ కుమార్ బృందంచే నారాయణ తీర్థుల తరంగ గాన సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సంగీత విద్వాంసులు పాల్గొని తరంగ గానం చేశారు. ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు మారుతి వరప్రసాద్, సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహరి చంచలరావు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తీసుకొచ్చి ఇక్కడికి
నిక్షిప్తం చేసి నన్ను అక్కడ తీసుకెళ్తున్న ఆకర్షించడం కొంచెం చేసి పెట్టగా అప్పుడు యోగమాయ అమ్మవారు దుర్గాదేవి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ముందుంటుందని తహసీల్దార్ జి శ్రీచరణ్ అన్నారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధరావతులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ విడుదల చేసిన కరపత్రాలను తహసీల్దార్ ఆవిష్కరించారు. సుకన్య సమృద్ధి యోజన పథకం బాలికలకు వరం లాంటిదని బ్రాంచ్ మేనేజర్ రాజేష్ అన్నారు. ఈ పథకం ఉద్దేశం బాలికలకు ఆర్థికంగా అండగా ఉండడం కోసం 10 సంవత్సరాల్లోపు బాలికలు నెలకు 250 రూపాయలు తగ్గకుండా తమ పొదుపు ఖాతానందు ఎంతైనా జమ చేస్తూ ఉంటే వారి మైనారిటీ తీరిన తర్వాత మొత్తం వడ్డీ కలిపి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఎస్బీఐ ప్రధాన శాఖ తరపున కిరణ్ కుమార్, వసంత్ కుమార్, వ్యవసాయ వాణిజ్య బ్యాంక్ మేనేజర్ అనిల్ కుమార్, సిబ్బంది నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. డిపాజిట్ మొబిలైజేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో మెయిన్గా స్టేట్ బ్యాంక్కి సంబంధించిన అమృత వృష్టి అనే ఒక కొత్త ప్రోడక్ట్ డిపాజిట్ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. దీనిలో 7.25 60 సంవత్సరాల లోపు వాళ్ళకి, అలాగే 7.7 అనేది సీనియర్ సిటిజన్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఉన్న దానిలో హయ్యెస్ట్ ఇంట్రెస్ట్ రేటు ఇప్పుడు మనకి స్టేట్ బ్యాంకులో అందుబాటులో ఉన్న ప్రోడక్ట్. దీంతోపాటుగా ఇక్కడ ఎస్బీఐ అకౌంట్స్ ఓపెనింగ్, అలాగే ఎంప్లాయీస్కి వచ్చేసి శాలరీ అకౌంట్ ఓపెనింగ్, దానిలో ఉన్న ఉపయోగాలు, అలాగే డిపాజిట్ క్యాంపెయిన్, ఇవన్నీ కూడా 2 బ్రాంచ్ల్లో అందుబాటులో ఉంది. ఇది అద్దంకి చుట్టూ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. డిపాజిట్ మొబిలైజేషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో నార్మల్ సిటిజన్కి 7.25%, సీనియర్ సిటిజన్కి 7.75% ప్రకారం ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదే టైంలో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి మా దగ్గర శాలరీ అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి వచ్చేసి చాలా రకమైన రాయితీలు ఉంటాయన్నమాట. వాళ్ళకి ఇన్సూరెన్స్లో కానీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లో కానీ, దాని తర్వాత ప్రొసెంట్ ఛార్జెస్లో కానీ అన్నింటిలో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని అద్దంకి జనులు ప్లస్ అద్దంకిలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. శ్రీ సత్యాన్స్లో నేటి మాట, బరువును మోసే దేహం కన్నా ఆలోచనలు మోసే మనసుపైనే ఎక్కువ భారం ఉంటుంది. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.